అన్నం చూపేటమ్మా తప్పనమ్మా మయూర్ మార్గులో బేగంపేట మయూర్ మార్గులో వినాయకుడిని పెట్టిండు ఇక్కడ. ఈ వినాయకుడి దర్శనం ఇస్తా చూడండి. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. 4th day రోజు దర్శనం చేసుకుందాం చూడండి. లోపలికి వెళ్ళి విఘ్నేశ్వరుని తలుచుకుందాము. మీ కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోండి. జై గణు గణేష్ మహారాజ్ కి జై. దర్శించుకోండి, మీ సంకల్పాలు చెప్పుకోండి. ఎంత ముద్దుగా ఉన్నాడు గణేష్ అయ్య. గణపతే నమః. గౌరీపుత్ర గణేశాయ నమః. ఎంత సుందరంగా ఉన్నాడు చూడండి. కోరికలను సంకల్పాలు తెచ్చుకొని ఆశీర్వదించుతున్నాడు మనని. దర్శించుకోండి. కమలం పైన కూర్చొని ఉన్నాడు శ్రీ గణేష. ఇన్లే చిన్న చిన్న గణేశులను తెచ్చేసి పెట్టేసిండు ఇక్కడ, ప్రతిష్ఠ చేసిండు. కమలం పైన కూర్చున్న లక్ష్మీ గణేశుడు. తన సంకటాలన్నీ దూరు చేసే జై గణేష. అందరికీ ఆశీర్వదించు, మంచిగా అందరినీ కాపాడయ్యా. మళ్ళీ సంవత్సరం వరకు అందరి కోరికలు నెరవేర్చాలి. మళ్ళీ ఇలాగే ఈ వీడియోలు తీసి దర్శనాలు ఇవ్వాలి మనం. మహారాజ్కి జై. జై బోలో మహారాజ్ కి జై. ఇక్కడ చిన్న గణేశులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి గణపయ్యలు, మట్టి గణపయ్యలు గంగమ్మ తల్లి ఇవ్వడానికి రెడీ. శ్వేత గణపయ్య ఉన్నారు, చిన్ని కృష్ణ గణపయ్య ముందు ముందు ఉన్నారు. గణపతి గోడ ఇక్కడ
ఓకే.